హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడే మంచి ఆహారం ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ న్యూస్ మనం సమయం అనే న్యూస్ నుంచి అయితే తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీరు మీకు ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే, మీరు ఇలాంటి ఫుడ్స్ని తీసుకోవాలనుకుంటే మీరు ముందుగా ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ అయి తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము అప్డేట్ చేసే ప్రతి వీడియోని మీరు ముందుగానే చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఊపిరితిత్తుల్ని బీట్రూట్ తినడం వల్ల కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అదే అలా చూద్దాం. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో బీట్రూట్ సహాయపడుతుంది. వీటిలోనే నైట్రేట్స్ శ్వాస వ్యవస్థలోనే లోపల్ని నివరిస్తాయి. ఊపిరితిత్తులు కాపాడే ప్రాసెస్లో పచ్చిమిర్చి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఫ్రెండ్స్, పచ్చిమిర్చిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్లోనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల్లోనే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి, లంగ్స్ను కాపాడతాయి. ఊపిరితిత్తులను కాపాడడంలో యాపిల్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటున్నారు. ఫ్రెండ్స్, స్మోకింగ్ మానేసిన వారిలో ఊపిరితిత్తులు కోలుకోవాలంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినడం ఉత్తమం అంటున్నారు. ఇవి ఊపిరితిత్తులను క్లీన్ చేసి ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా నివారిస్తాయంటున్నాయి. ఫ్రెండ్స్, ఊపిరితిత్తులను కాపాడడంలో పసుపు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఫ్రెండ్స్, పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లిమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లోనే ఇన్ఫెక్షన్ని నివారించి వాటి పనితీరును మెరుగుపరుస్తాయంటున్నారు. ఫ్రెండ్స్, ఊపిరితిత్తులను కాపాడటంలో గుమ్మడి కూడా చాలా ఆవశ్యకత కలిగిన పండుని మనం చెప్పుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఆరోగ్యాన్ని కాపాడే మొక్కల ఆధారిత సమ్మేళనాలు గుమ్మడిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలోనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. ఊపిరితిత్తులను కాపాడడంలో టొమాటా కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఫ్రెండ్స్, టొమాటాలోనే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల్లోనే మంట, వాపు వంటి సమస్యల్ని తగ్గిస్తుంది, శ్వాస సంబంధిత రోగాలు రాకుండా నివారిస్తుంది. ఊపిరితిత్తులు కాపాడడంలో బ్లూబెర్రీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఫ్రెండ్స్, బ్లూబెర్రీ పండ్లలో ఆంతోసయానిన్ అనే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లో ఆక్సిడెంటివ్ ఒత్తిడి వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తున్నాయి అంటున్నారు. ఫ్రెండ్స్, అంతేకాకుండా గ్రీన్ టీ కూడా ఊపిరితిత్తుని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఫ్రెండ్స్, గ్రీన్ టీలో కెటాచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అలాగే ఇందులోని యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ను ప్రభావవంతంగా నివారిస్తాయంటున్నారు. ఫ్రెండ్స్, ఆలివ్ ఆయిల్ కూడా ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఫ్రెండ్స్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు, విటమిన్ ఇ ఊపిరితిత్తుల సమస్యలు తగ్గిస్తుంది అంటున్నారు. ఫ్రెండ్స్, ఊపిరితిత్తుల సమస్యల గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వీటి గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మొదటిగా మీరు దీనికి సంబంధించిన డాక్టర్స్ని సంప్రదించి వీటి గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాత అయితే మీరు వాడాలనుకుంటే వాడండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్.